నమస్కారాలు, స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు. అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ, నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్సలర్ గా రాజారెడ్డి, సన్మానించిన రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ మెంబర్ ముత్యంశెట్టి విశ్వనాథం. ఆర్టీసీ కార్గో సరుకుల రవాణాను ఛార్జీలు 50% తగ్గింపు. జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిన పొంగనూరు మున్సిపాలిటీ. భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు మరియు లేబర్ కార్డులు పంపిణీ చేసిన సంఘ సభ్యులు. వార్తలను వివరాలు. ప్రతి ఒక్కరికి చదవడం వ్యసనం కావాలి. మనం చదివిన ప్రతి పుస్తకం జీవితంలో అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ భరద్వాజ్ తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదవడం మాకిష్టం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సబ్జెక్టు మార్కులే కాకుండా గ్రంథాలు రచనలు చదవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఎంతో విలువైన పుస్తకాలను అందుబాటులో ఉంచిందని, వాటిని సదునియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం, జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహారెడ్డి, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటరమణారెడ్డి, చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక ప్లగ్ పెట్టాలి, మీరంతా ఎంతో కంప్యూటర్ కావాలి, ఇంకా కొంచెం పెద్ద కంప్యూటర్ అయితే, సూపర్ కంప్యూటర్ అయితే ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టాలన్నమాట. ఎవరితో పోటీ పడింది అది? మనిషితో. మనిషికి ఏం పెట్టారు? పొద్దున ఇడ్లీనో టిఫినో దోశనో ఏదో తింటాడనమాట. సింపుల్గా పనిచేస్తుంది. కంప్యూటర్ రన్ చేయాలంటే ఫ్యాన్లు పెట్టాలి, దానికి ఏసీలు ఉండాలి, అన్నీ చేయాలా? మనిషికి అవసరం అవన్నీ చేసాడడానికి అంటే ఈ రెండో చెవుల మధ్య ఉండే స్థలం సూపర్ కంప్యూటర్ కన్నా పవర్ఫుల్, ఎఫిషియంట్. దాన్ని మనం ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలన్నమాట. మనము రోజుకు అర్ధగంటనే చదవండి, రోజుకు అర్ధగంటనే చదవండి. మీరు అర్ధగంట చదివితే చాలు. మీకు బుక్స్ ఇంతకుముందు మా స్కూల్లో అయితే ఇంత రంగుల రంగుల బుక్స్ కూడా ఉండేవి కావు. ఇంత రంగులు, ఇంత ఎన్ని రంగుల బుక్కులు, ఇన్ని సబ్జెక్టులు, ఇన్ని వెరైటీలు ఉండేవి కావు. మా మీ చేతిలో ఈరోజు పట్టుకున్న బుక్కు మీరు ఈరోజు బయటకు వెళ్ళి కొనాలన్నా కూడా మీరు ఏ బుక్ కొనాలి, ఏది చదవాలి అని మీ అమ్మ నాన్నని అడగాలి, మీ టీచర్ నాన్న అడగాలి. అన్ని ముహూర్తాలు కుదురుతాయి, కుదరవు కదా. మీకు దొరకాలి కూడా కదా, చిత్తూరులో బుక్ స్టాప్లో దొరకాలి కదా ఇవన్నీ కూడా. అలాంటిది ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క స్కూల్కి మనం పిల్లలు చదువుకోవడానికి బుక్కులు పంపించాము అని అంటే దీని విలువ మీరు ఈరోజు చదివితే ఈరోజు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ బహుశా ఒక 10 సంవత్సరాల తర్వాతనో మీరు ఖచ్చితంగా దీని విలువను గుర్తించుకుంటారు. ఎడ్యుకేషన్ అనేది మీకు ఈరోజుకి ఈరోజే ఇమ్మీడియట్ రిటర్న్స్ ఇచ్చేది కాదు. ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు దాన్ని అబ్బానన్నారు. నాకు ఆ రోజు మా టీచర్ నన్ను గుర్తించి అది చెప్పి ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఫస్ట్ బుక్ తీసి చదువుతానమాట, ఖచ్చితంగా చదువుతానండి. 4 సంవత్సరాల క్రితము నేను ఒక చిన్న ఒక స్టోరీ చదివానమాట. దానిలో ఒక పాయింట్ చెప్తారు ఏమని అంటే, ఎవడైతే చదవడో వాడు నాయకుడు కాదు. నాయకుడు ఎవడైనా ఉండాలి అని అనుకుంటున్నాడు అని అంటే ఎప్పుడు తన్ని తాను రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి తన బ్రెయిన్. తను నూతన వరవడి కానీ లేదు గతాన్ని కానీ తను తెలుసుకుంటూ ఉండేనే ఒక 10 మందిని తను సమర్థవంతంగా నాయకత్వం వహించగలడు అని చెప్పేసి ఒక చిన్న పాయింట్ చెప్పారనమాట. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండటం ద్వారా దాన్ని బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మంగళవారం నియోజకవర్గంలో అవగాహన ర్యాలీలు జరిగాయి. పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించగా కమిషనర్ లోకేశ్వర్ వర్మ, నియోజకవర్గ కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, మాజీ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి, వైసీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్లు పాల్గొని ప్రారంభించారు. ఎయిడ్స్ అనేది ఒక మనిషి నుంచి ఒక మనిషికి సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా నీడిల్ ప్రిక్ అంటే సూది, ఒక పేషెంట్కి వాడినటువంటి, పాజిటివ్ పేషెంట్కి వాడినటువంటి నీడిల్ ద్వారా లేదా బ్లడ్ ట్రాన్స్మిషన్, రక్తము ఒకరి నుంచి ఒకరికి మనము ట్రాన్స్మిట్ చేయడం ద్వారా
సోకేటువంటి వ్యాధి. అంతేగాని వారితో కలిసి ఉండడము, వారితో కలిసి మాట్లాడటము, వారితో కలిసి భోజనం చేయడము ఇలాంటి వాటి వల్ల స్ప్రెడ్ అయ్యేటువంటి డిసీజ్ కాదు. కొంతమందికి యాదృచ్ఛికంగా ఏదో యాక్సిడెంటల్గా కూడా కొంతమందికి హెచ్ఐవి అటాక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కేవలం ఒక శారీరక సంబంధమే కాకుండా యాక్సిడెంటల్ ఇంజురీస్ సమ్టైమ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా పేషెంట్ని సోషల్ స్టిగ్మాతో చూడకుండా, అంటరానితనంగా అది భావించకుండా పేషెంట్ని ఆదరించాలా. మీ అందరికీ తెలిసిందే, మన గవర్నమెంట్ వారు ఏఆర్టి ఈ ట్రీట్మెంట్ అంటే యాంటీ వైరస్ ట్రీట్మెంట్ అన్నమాట. హెచ్ఐవి వ్యాధి వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులకు ఈ టాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా వారి యొక్క జీవితకాలం డెఫినెట్గా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పెరుగుతుంది. కాబట్టి ఎవరైతే సంబంధిత లక్షణాలు ఉంటాయో, అంటే ఏంటంటే సడన్గా వెయిట్ లాస్ కావడము, క్రానిక్ ఫీవర్ ఎక్కువగా జ్వరం రావడము, ఆకలి తగ్గిపోవడము, దగ్గు రావడము, జ్వరం రావడము, ఇవన్నీ కూడా మనము స్టార్టింగ్ సిమ్టమ్స్గా చెప్పచ్చు. చాలామందికి టీబీ అనేది ప్రైమరీగా అటాక్ అవుతుంది. టీబీ అటాక్ అయినటువంటి ప్రతి వ్యక్తికి కూడా మేము హెచ్ఐవి టెస్ట్ మ్యాండేటరీగా అందరికీ చేస్తున్నాము. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుందో వారిలో ఈ వ్యాధి బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలా. అలాగే శారీరక సంబంధాలు బయట వారితో పెట్టుకోకుండా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఏదైతే కండోమ్ యూస్ అనేది అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పారు, తప్పనిసరిగా అది పాటించాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనకందరికీ ఆధునిక సాంకేతిక అందిపుచ్చుకున్నాం. ఫేస్బుక్లు కానీ, వాట్సాప్లు కానీ, ట్విట్టర్లు కానీ, ఇంకోటి అంతా తెలుసు మొత్తం. పిల్లలకు కూడా ఈ ఎయిడ్స్ గురించి ఒక పాఠ్యాంశంగా రూపొందించి ఇప్పటికే వాళ్ళకు కూడా అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, 3 విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. విశృంఖల శృంగారం వలనే ఎయిడ్స్ వస్తుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. దాంతోపాటు తెలిసి తెలియక ఎయిడ్స్ ఉన్నటువంటి పేషెంట్కు వాడినటువంటి సిరంజలు వాడటం వలన, లేదా వాడుకుంటే రక్తం వీళ్ళకి ఎక్కించడం అనుకోకుండా జరుగుతుంది. పెళ్లికి ముందు అసలు ఈ శృంగారం అనేది లేకుండా ఉంటే మన భారతీయ వ్యవస్థ మొత్తం బాగుపడుతుందని చెప్పి ఎంతోమంది చెప్తూనే ఉన్నారు. సురక్షితమైనటువంటి శృంగారం అనేది ఉండాలని చెప్పి అందరూ చెప్తూనే ఉన్నారు. పిల్లల్లో రావడానికి మూల కారణం గతంలో అయితే గర్భంతో ఉన్నటువంటి తల్లికి ఏదైనా పాజిటివ్ సోకితే పిల్లలకు కూడా వచ్చేది. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు డ్రాప్స్ కూడా రావడం జరిగింది, వ్యాక్సిన్స్ రావడం జరిగింది. పుట్టిన వెంటనే ఆ బిడ్డకి ఇవ్వడం వలన బిడ్డకి ఎటువంటి పాజిటివ్ లేకుండా కాపాడేదానికి కూడా ఇప్పుడు ఆధునిక వైద్య సదుపాయం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. మన డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది 50 మంది కూడా ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే పాటుపడుతున్నారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న వేళ వారు చేస్తున్నటువంటి సేవలు కూడా 50 మంది కలిసి మెలిసి ప్రజానాయకులు, అధికారులు, కార్యకర్తలు, మన ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య దేవతలు, డాక్టర్లు కలిసి చేసింది నిజంగా చాలా మనం అనిర్వచనమైనటువంటి విషయం అని తెలియజేస్తున్నాం. దయచేసి ప్రజలారో చిన్న మాట గుర్తుపెట్టుకోండి, పొరపాటున ఎవరికన్నా వైరస్ సోకితే వారిని దూరంగా ఉంచకుండా, వారికి ఎయిడ్స్ సోకిందనే దానికన్నా మనం దూరంగా పెట్టి మానసికంగా వాళ్ళు మాట్లాడే మాటలు బట్టే వాళ్ళు సగం మానసిక అధైర్యంతో చనిపోతున్నారని చెప్పి మీ అందరికీ ముందుగా తెలియజేసుకుంటున్నాం. ఎయిడ్స్ మహమ్మారి కన్నా మనం దూరం ఉంచామని చెప్పి ఉద్దేశంతోనే మానసికంగా కృంగి కృషించిపోవడమే వాళ్ళకు ఎక్కువ బాధగా ఉంటుంది. దయచేసి అటువంటి వాళ్ళందరినీ చేరదిద్దాం, మాట్లాడదాం, వాళ్ళకి కావాల్సిన సహాయం చేద్దాం, ఆరోగ్యకరమైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని అందిద్దాం, డాక్టర్లతో సంప్రదించి వాళ్ళకి కావాల్సినటువంటి మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందిద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అనైతిక సంబంధాలు, రక్త మార్పిడితో ఎయిడ్స్ వ్యాపిస్తుందన్నారు. ఎయిడ్స్ రోగులతో మెలగవచ్చని, ఈ వ్యాధి అంటువ్యాధి కాదన్నారు. అత్యవసర సమయంలో రోగులకు ఎక్కించే రక్తం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. విలువలతో జీవించాలని పేర్కొన్నారు. నాకు తెలియదు, దాదాపు 40-50 ఏళ్ళ ముందు ఏసుని యువకు తెలియదు. మేమంతా పల్లె ఉండేవాళ్ళం, ఏసు యువకు తెలియదు. కానీ ఏసు వచ్చి ఒక 20-30 నిమిషం ఏసుని అందరికీ తెలియవచ్చింది. కానీ జాగ్రత్త, సార్పడి జాగ్రత్త ఉండాలా. కానీ ఈ కరోనా వచ్చి, కరోనా వచ్చి కూడా ఏసు అంతా మురుసిపోయారు. ఇంత కార్యక్రమం ఎక్కువకి లేదు, నాకు తెలిసిన ఇంటికోసం లేదు. కానీ సాహసం వచ్చి అందరూ జాగ్రత్తగా ఉండాలని మనం చూసుకుంటా ఉంటాం. అదేవిధంగా సార్ చెప్పడం లేదా ఏఆర్టీ కాన్ఫరెన్స్ చేస్తే ఇంకా ఒక 10 ఏళ్ళు ఎక్కువగా బతకచ్చు. అది తారీఖు చెప్పారు, అది అందరూ కూడా పాటించాలా. కానీ మనం అందరూ జాగ్రత్తగా ఉండి ఇట్లా ఏది ఏ సంబంధించిన పాప అందరూ పాకుండా
ఎయిడ్స్ అనేది ఒక మహమ్మారి. కరోనా ముందు ఎయిడ్స్ గురించి ఎక్కువ కూడా మనం అంతా కూడా చెప్పుతా ఉంటాము. ఎయిడ్స్ అనేది ఒకరి వల్ల ఒకరికి శారీరక కానీ బై మిస్టేక్ కలిసేదే కానీ ఒకరితో కలిసి మనం దగ్గర జీవించినా కానీ కలిస్తే కూడా కలిసి జీవనం చేసేటప్పుడు కానీ రాదు. కాబట్టి దాని గురించి అవేర్నెస్ ఎక్కువగా చెప్తూ ఉండటే బాగుంటుంది. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్టు ఎవరు కానీ ఏది శరీర సంబంధాలు కానీ అలాంటి కార్యక్రమాలు ఏమి పెట్టుకోకుండా దాని గురించి అవగాహన పెంచుకొని ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తే మనమంతా కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ మహమ్మారి కూడా ఇంతవరకు మందులు అయితే లేవు కానీ ప్రివెన్షనే ముఖ్యం. కాబట్టి ఎవరు కానీ ప్రజలు ఈ మహమ్మారిని బారిన పడకుండా వారి యొక్క శరీరం కాపాడుకొని ప్రజలు వారి కుటుంబాలన్నీ కూడా ఎయిడ్స్ బారిన పడకుండా కాపాడుకోవాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ దాని గురించి మనమందరూ కూడా అక్కడందరూ కూడా ఈ అవేర్నెస్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా తెలియజేసుకుంటూ ఈ ఏదైతే ప్రికాషన్స్ ఎయిడ్స్ అంటువ్యాధి కాదు అని మనకు అందరూ కూడా తెలిసిన విషయం. కానీ ఎయిడ్స్ బారిన పడ్డ వాళ్ళని వివక్షత చూడడం అనేది ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా వరకు అలాగే చూస్తున్నారు. వారిని దయచేసి ఏదైతే దురదృష్టవశాత్తు ఎయిడ్స్ బారిన పడిన వారిని మనం వివక్షత చూడడం మన దీని జీవన దీనికి మంచిది కాదు. వారిని ఆదరించి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి ఇంకొద్ది రోజులు జీవించే హక్కు కలిగించే బాధ్యత మనందరిపైన ఉంటుంది. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. అందరూ కూడా దీని గురించి తెలుసుకొని ఏ విధంగా మనకి ఎయిడ్స్ వ్యాధి సోకుతుందనేది అందరూ కూడా గ్రహించాలి. అలాంటి కార్యక్రమాలకు పూనుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా ఎయిడ్స్ దారిన పడ్డ వాళ్ళని ఆదరించి వాళ్ళకి మంచి మార్గాలు చూపించాలి, జీవనోపాధి కల్పించాలి. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో వాటిని ప్రజల్లోకి ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్లి అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్ చేయడం మనకు కూడా బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మనందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఈ ఎయిడ్స్ వ్యాధి పైన అవగాహన కలిగించడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇది ఒక అంటువ్యాధి కాదు, కరోనా మాదిరి ఇళ్లలో ఉండాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకొని ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే కన్నా ఈ వ్యాధి మనం పూర్తిగా అరికట్టగలం. కాబట్టి ఈ వ్యాధి వచ్చినటువంటి వ్యక్తులను మనం సమాజం నుంచి వెలివేసి 10 సంవత్సరాలు బతికేవాలని 6 నెలలకే చంపేయడం అనేది మానవత్వం కాదు. కాబట్టి ఈ వ్యాధి పైన అవగాహన కల్పించి మనము వారి పట్ల సానుభూతి వ్యక్తం చేసి వారిని మనలో ఒక మనిషిగా ట్రీట్ చేయడానికి ఈ అవగాహన చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అందరికీ తెలియజేసి ఈ దీని మీద ఎయిడ్స్ పైన అవగాహన కల్పించి ఈ ఎయిడ్స్ వ్యాధి నుంచి మనం దేశాన్ని ప్రపంచాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమంలో సిఏ గంగరెడ్డి, పిహెచ్సి డాక్టర్ కార్తీక్, సల్మా, శానిటరీ ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు సబ్దర్, వైద్యశాఖ సిబ్బంది హర్నాథ్ రెడ్డి, ఉషాకుమారి, మురళి, శ్రావణ లక్ష్మి, విజయకుమారి, వైసీపీ నాయకులు రాజేష్, సురేష్, హేమంతులు పాల్గొన్నారు.
విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్సలర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిలర్ మెంబర్ ముత్యంశెట్టి విశ్వనాథం సన్మానించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి నూతన వైస్ ఛాన్సలర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆచార్య కె రాజారెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ మెంబర్ ముత్యంశెట్టి విశ్వనాథ్ మరియు తిరుపతి తిరుమల దేవస్థానం జేసీఏ మాజీ చైర్మన్ సోమలపల్లి మునిరెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు నూతన వైస్ ఛాన్సలర్ ను పుష్పగుచ్చం శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. సుదీర్ఘ అనుభవం, పరిపాలనా దక్షత కలిగిన ఆచార్య రాజారెడ్డి మార్గదర్శకత్వంలో విశ్వవిద్యాలయం బాగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యాపారులకు అందుబాటులో ఆర్టీసీ కార్గో సేవల ధరలు 50% తగ్గించినట్లు ఆర్టీసీ జిల్లా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ లక్ష్మీ ప్రసన్న వెంకట సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. సరుకు రవాణా, చిరు, మధ్య తరహా వ్యాపారులకు, రైతులకు ఆసరాగా ఉండేందుకు ఇంతకు ముందు ధరల్లో భారీగా తగ్గించి సగం ధరలకి సరుకు రవాణా చేయనున్నామని చెప్పారు. గతంలో 200 కిలోమీటర్ల దూరానికి 100 రూపాయల ధర ఉంటే ఇప్పుడు 50 రూపాయలు మాత్రమే ఉందన్నారు. అదేవిధంగా 300 కిలోమీటర్లకు 92 రూపాయల నుంచి 49 రూపాయలకి, 500 కిలోమీటర్లకు 85 నుంచి 47 రూపాయలకు, అలాగే పార్టు లోడు 200 కిలోమీటర్లకు వసూలు చేయగా కొత్త సర్కులర్ ప్రకారం 100 కిలోమీటర్లకు వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో సరుకు రవాణా ఏజెంట్లను ప్రోత్సహించేందుకు ఏజెంట్లు ఆర్టీసీ కార్గో సర్వీసులో సరుకు రవాణా బుక్ చేస్తే రవాణా ఛార్జీపై 5% వరకు కమిషన్ చెల్లించనున్నామని ఆయన తెలిపారు. పైగా ఆర్టీసీ సర్వీసులు అన్ని చోట్లకు ఉన్నందున నమ్మకమైన సేవలు కూడా అందుతాయని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని వ్యాపారులు, రైతులు, ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. భూమి కదలిక రావడంతో ఆ గ్రామంలోని గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. రామసముద్రం మండలం కాపల్లి బైరాజుపల్లి గ్రామంలో సోమవారం రాత్రి భూమి కదిలినట్లు, భయంకర శబ్దాలు వస్తున్నట్లు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లు ప్రజలు గ్రామస్తులు అంటున్నారు. ఆదివారం రాత్రి సోమవారం ఉదయం నుంచి 5 సార్లు భూమి కంపించిందని వారు తెలిపారు. గతంలో ఎన్నడూ ఇలాంటివి జరగలేదని వృద్ధులు అంటున్నారు. ఏ క్షణానికి ఏమి జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తొలిగా స్లో ఉంటుంది, మళ్ళీ రెండో పారి ఇంకొంచెం స్పీడ్ అవుతుంది, అంతే. మళ్ళీ కొంచెం పారి అంతే, మళ్ళీ లేదు. రాత్రి 8:30 తప్పపోతే మళ్ళీ లేదు, 8:40 రాత్రి వచ్చింది. నిన్న సాయంత్రం 4 గంటల కంటే నేను మధ్యాహ్నం 2 గంటలకు పోయి పారి అంటే ఆ గోళ్ళ ఆడ వాళ్ళ కదిలింది, ఏడవుతాయి. వాళ్ళు అరుచుకొని బయట వచ్చారు. మేము ఏం అరుచుకొని వస్తారని 8 గంటల లేచి ఇట్లా వచ్చేవాటికి ఇట్లా మా ఇల్లు కదిలిపోయింది, ఇట్లా వచ్చింది, బోకులు కొన్ని పడిపోయినాయని వాళ్ళు వచ్చినారు. మళ్ళీ చూసేవాట పన్నెండున్నర అట్లా శబ్దం వచ్చింది, ఒక ఆటో బొమ్మకి అట్లా. మేము ఏమో లేని వదిలేసి నిన్న 10:30 వచ్చింది, 2:30 వచ్చింది తెలియలేదు. నిన్న 7:30 అట్లా వచ్చింది సౌండ్కి, ఇల్లంతా అదిరిపోయింది అట్లే. ఒక 5-6 ఇల్లు అంతా క్రాక్ వచ్చేయండి, నేర్లు చీలిపోయినట్లు అయిపోయింది, ఇల్లంతా చీలిపోయింది. ఈరోజు రామసముద్రం మండలం కాపల్లి పంచాయతీలోని కాపల్లి గ్రామానికి రామసముద్రం ఎస్ఐ గారు, నేను, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, దీనికి సంబంధించిన శాఖలందరూ ఈరోజు కాపల్లి గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఉదయం 10:11 గంటల మధ్య నుండి నిన్న రాత్రి వరకు కూడా డిఫరెంట్ సౌండ్స్, ఆటం బాంబులు పేలితే ఏ విధంగా వచ్చే సౌండ్ వస్తుందో, భూమిలో నుంచి ఆ విధంగా ప్రకంపనలు వచ్చాయని అలా ఇక్కడ ఉన్న ప్రజలు పోలీసు వారికి తెలియజేయడము, రెవెన్యూ వాళ్ళకి తెలియజేయడము జరిగింది రాత్రి. సో దానిలో భాగంగా ఈరోజు సీన్కి వచ్చి విజిట్ చేద్దామని చెప్పి చూస్తే ఒక 2 ఇండ్ల వరకు గోడలు బాగా చీలినాయి, ఒక ఇంట్లో అయితే 2 ప్లేసెస్లో చీలినాయి. సో దీనికంతటి కారణం ఏంటి అనేది దీనికి సంబంధించిన అధికారులు, జియాలజీకి సంబంధించిన అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు కానీ
ఎలా ఎందుకు ఈ విధంగా సమస్య వచ్చింది ఏంటి అనేది వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ యొక్క పరిశోధనలో కారణాలు తెలియాల్సి ఉంది. ప్రజలందరికీ మాకు తెలియగానే ఇమీడియట్లీ రాత్రి మా వాళ్ళు రావడం, పోలీసు వాళ్ళు ప్రజలను ఇంట్లో ఉండే వాళ్ళని వీధిలోకి వచ్చి ఉండేటట్లుగా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ప్రాణాలకి నష్టం కలగకుండా ఉండే విధంగా పోలీస్ యాక్షన్ ఇమీడియట్లీ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు జరుగుతుందనేది ఆ జియాలజీ సంబంధించిన అధికారులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ తేల్చాల్సి ఉంది. థ్యాంక్ యూ. రాత్రి మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఈరోజు రాత్రే మా కాపల్లి విఆర్ఓ విఆర్ఏ ఈ మండల ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాపల్లి విలేజ్కి పంపించి వాళ్ళందరూ కానీ అక్కడ ప్రజలందరినీ అలర్ట్ చేసి పాత బిల్డింగ్లు అటువంటి వాటిల్లో ఉండొద్దు అనేసి నైట్ యువకులంతా కానీ బయట ఉండి అలర్ట్గా రాత్రి మొత్తం మేల్కొనేసి జనాలందరినీ అలర్ట్గా ఉంచాలని చెప్పేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్నింగ్ స్వయంగా నేను మా స్టాఫ్ అందరం అని వెళ్ళేసి అక్కడ గ్రామ ప్రజలందరితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం కాపల్లి విలేజ్ చుట్టుపక్కల కానీ బోరు బావులు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి ఆ బోర్లన్నీ ఫిల్ అయిన దానివల్ల అక్కడి నుంచి వచ్చిన శబ్దాలు అంతేగాని అది ఎర్త్క్వేక్ కాదు అనేసి వాళ్ళు చాలా అవగాహనతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి బ్రాహ్మణ చెరువు, ఆ చెరువుకి అనుసంధానంగా ఉన్నటువంటి పట్టా భూముల్లో ప్యాడీ క్రాప్ మునిగిపోయి ఉన్నది. కాబట్టి మీరు క్రాప్ అర్హులైన పేదలందరికీ పెన్షన్లు అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని మాజీ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం అన్నారు. మంగళవారం వేకువజామునే పుంగనూరు పట్టణంలో కమిషనర్ లోకేశ్వర్ వర్మ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు, మిగిలిన వారికి కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తరువాత ఏకకాలంలో 4,846 మందికి గాను 1,18,42,250 రూపాయల పెన్షన్ డబ్బును లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వ్యవస్థ ఎంతో ఆదర్శంగా పనిచేస్తూ ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థి అమ్ము, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, సిఐ గంగిరెడ్డి, నాయకులు రాజేష్, హేమంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పంపిణీలో 96% పెన్షన్లు పంపిణీ చేసి జిల్లాలోని పుంగనూరు పురపాలక సంఘం ఈ నెల కూడా మొదటి స్థానంలో నిలిచింది. పుంగనూరు పట్టణంలో 1వ తారీఖు వస్తుందంటే నిజంగా గౌరవనీయ సీఎం గారు, మన మంత్రివర్యులు దాని పెద్ద రామచంద్రారెడ్డి గారు చెప్పినట్లు అవ్వదాతల ముఖంలోనూ, డయాలసిస్ పేషెంట్ల ముఖంలోనూ, వికలాంగులు, వృద్ధులు, అలాగే వితంతులు, ఒంటరి మహిళల ముఖంలో మా ప్రభుత్వం వచ్చి దాదాపు 18 నెలలు వస్తామని, ఈ 18 నెలలు ఇక్కడ ఒకరోజు ఎందుకు ఒక డేట్ ఎందుకు లేకుండా పథక టయానికి పథక నెల పింఛన్ ఇచ్చే కార్యక్రమం అంటే జగన్ పార్టీ అది మెచ్చుకోవాలి. ఈరోజు కూడా అసెంబ్లీ చెప్తున్నారు ఈ 18 నెలల కాలంలో ఈ మాట ప్రకారము నేను చెప్పిన ప్రకారము నేను ఇవ్వలేదా, ఒకరోజు ఎవరికి నేను లేట్ చేశానా, మేము పింఛన్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, నాయ ప్రముఖులు కావచ్చు, అందరికి పథక కార్యక్రమాలు పథక అమౌంట్ 8,000 కోట్ల రూపాయలు కూడా వాళ్ళు చెప్పే డేట్ ప్రకారం చూసి చేసే అమౌంట్ లక్కుబాటు పడుతూ ఉంది. ఇట్లా ప్రభుత్వం జీవితం చరిత్రలో జగన్మోహన్ ప్రభుత్వం ఎవరు చేయరు చేయబోరు పచ్చోడు అందరూ గమనిస్తారు. దీన్ని అందరూనే అర్థం చేసుకుని మనం చేసుకుంటున్నాం. ఇంకోటి విషయం, ఈరోజు మున్సిపాలిటీ 4 గంటలకు ఇచ్చి ఈ రోజుల్లో జిల్లాలో ఫస్ట్ మనమే ఒక్కోటి 20 ఇచ్చి ఇచ్చామంటే జిల్లా ఫస్ట్ మనమే వస్తున్నాం. పథక నెల మేము అదే విధంగా చేస్తున్నాము. ఆ కళ తాండవిస్తుంది, చాలా సంతోషదాయకంగా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందని ఆలోచిస్తుంటారు. పుంగనూరులో ఉన్నటువంటి వాలంటీర్లు, సెక్రటరీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం 4 గంటల నుంచి పెన్షన్లు ఇద్దాం అనుకుంటే కొంతమంది 12 గంటల నుంచి పెన్షన్లు ఇచ్చేయడం స్టార్ట్ చేశారు. నిజంగా చాలా సంతోషదాయకం. పొద్దున్నే ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపులు తట్టి లక్ష్మీదేవిని వాళ్ళకి అందించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మంచి మహోన్నతమైన కార్యక్రమం. ఈరోజు కూడా పుంగనూరు పట్టణంలో మనం 4,846 పెన్షన్లు, 1,18,42,256 రూపాయలని మనం పంచుతున్నాం. 1,18,000 ప్రతి నెల
ఈ పట్టణంలో ఉన్నటువంటి 4846 మందికి మనం ఉదయమే పెన్షన్లు ఇచ్చేస్తున్నాం అంటే నిజంగా చాలా సంతోషదాయకం. దీనికి సహకరిస్తున్నటువంటి పట్టణ అధికారులు 50 మందికి, పట్టణ ప్రజా నాయకులు 50 మందికి, ముఖ్యంగా మా మున్సిపల్ ఉద్యోగ కార్మిక కుటుంబ సభ్యులు 50 మందికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇంతటి మహద్భాగ్యాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, మన మంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి మరొక కృతజ్ఞతాసుమంజలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో, అలాగే మన మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మన తుంగనూరు పట్టణంలో ఈరోజు వయోవృద్ధులకైతేనేమి క్రానిక్ డిసీజెస్తో ఎవరైతే బాధపడుతున్నారో, తలసీమియా కావచ్చు లేదా హిమోఫీలియా కావచ్చు, అలాగే డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ కిడ్నీ డయాలసిస్ ఎవ్రీ టైం వారు నెలలో 2 times డయాలసిస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇదివరకు లాస్ట్ టైం స్పందన కార్యక్రమంలో మన గౌరవ సీఎం గారు వారికి బస్ పాస్ కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి ఒక ఇవ్వడానికి కూడా అంగీకరించారు. అది కూడా వారికి త్వరలో ఇచ్చి వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఊరు నుంచి డయాలసిస్ సెంటర్కి వెళ్ళడానికి కూడా వారికి ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా వారు వెళ్ళడానికి ఎవ్రీ మంత్ కరెక్ట్ 1వ తారీఖున వారందరికీ పెన్షన్ ఈ 10,000 రూపీస్ క్రానిక్ డిసీజ్ ఉన్నటువంటి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనం గవర్నమెంట్ చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి మేము సహకారం అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గుర్తింపు కార్డులు ఉంటేనే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే లబ్ధి అందుతుందని భవన నిర్మాణ కార్మికుల సంఘ అధ్యక్షుడు కేశవరెడ్డి తెలిపారు. మంగళవారం పొంగనూరు పట్టణంలోని స్థానిక ట్రావెలర్స్ బంగ్లా ఆవరణంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మురుగప్ప ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 100 మందికి నూతనంగా గుర్తింపు కార్డులు మరియు 150 మందికి లేబర్ కార్డులు పంపిణీ చేశారు. వర్గాలకు చెందిన సుమారు 13,000 మంది కార్మికులు ఉన్నామని, అందరూ ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చని తెలిపారు. కమిటీకి సహాయ సహకారం అందిస్తున్న వారిని సత్కరించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. గత ఫిబ్రవరిలో మీటింగ్ లాస్ట్ అయ్యింది. ఈ 8 నెలలుగా మీటింగ్ పెట్టుకోవడం లేదు. కొందరు కార్మికులు అందరికీ దరఖాస్తు చేసుకున్నారు, దాదాపుగా 200 మంది చేసుకున్నారు. దాంట్లో ఈరోజు 100 లేబర్ కార్డులు వచ్చాయి, 5 కార్డులు వంగొచ్చాయి. ఇవందరినీ పిలిచి వాళ్ళకి కార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత కార్మికుల ఐక్యత కోసం ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాము. ప్రతి నెల కూడా లాస్ట్ మంగళవారం కార్పొరేటర్స్ కానీ, మేస్త్రీలు, పెయింటర్స్, రాడ్ బెండర్స్, వెల్డర్స్, సిక్స్ సెట్టింగ్ వారు, ఇలా 31 వర్గాలకు చెందిన వారు ఎవరు లాస్ట్ మంగళవారం పెద్దల నిర్ణయంతో వర్క్ చేయకూడదని నిర్ణయించుకున్నాము. దీనికి మీరందరూ సహకరిస్తారని కోరుతున్నాము. అలాగే గత 8 నెలలుగా మనకు లేబర్ కార్డులు రావడం లేదు. లేబర్ ఆఫీసులో పోతే దానికి ఎవరు అంత స్పందన లేదు. ఇంకా ఎవరైనా ఫ్రీ అధికారులతో స్థానిక నాయకులు పట్టుకొని కొంచెం మన సమస్య పరిష్కారం చేసుకోవాలని అనుకుంటున్నాము. మరి ప్రసూతి కోసం డెలివరీని దాదాపుగా 15 ఇప్పటికి స్పందన లేదు సంవత్సరం ఏంటి. మరి ప్రమాదశాత్తు మరణించిన వారికి కూడా అది కూడా ఇంకా అందడం లేదు. కళ్యాణలక్ష్మిని ఒక పేరు పెట్టారు, ఆ పేరు కూడా దాదాపుగా మన కార్మికుల్లో ఈ గత 6 నెలలకి 15-20 మంది దరఖాస్తు చేసుకున్నారు. దానికి స్పందన లేదు. ఈ స్థాయికి నాయకులు ఏదైనా సర్వీస్ ఇస్తుంది మనకి కొంచెం ఆర్థిక సహాయం అందిస్తారని ఆశిస్తూ కార్మిక సంఘం 33 వర్గాల కార్మికులు అందరూ కూడా కలిసి ఈ సభ ఎందుకు చేస్తున్నామంటే, ఇంత మునుపు కార్మికులకి ప్రమాదం జరిగింది. జరిగినప్పుడు మాకు సంఘం తరఫున ఆర్థిక సహాయం చేయాలని మాకు అడిగినారు. ఈ సహాయం అనేది అందరికీ చేయని వీలు పడదు. ఎందుకంటే సంఘంలో డబ్బులు అందరూ
చలా వేసుకోవాలి. దీనికి ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలి. ఈ సభ్యత్వం తీసుకున్న కార్మికులు మాత్రమే మన సంఘం సహాయం చేయగలుగుతాం. మీకు అలా ఏమన్నా ప్రాబ్లం జరిగితే మన లేబర్ హౌస్ అప్లై చేయండి. దాని గురించి కూడా మన సంఘం తరఫున పోరాటం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కమిటీ సభ్యులు మునగపురాలు కార్మికుల సంఘానికి మేము ప్రతిసారి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఓ 5 మంది 10 మంది కలిసి ఒక 5,000 9,000 ఇలా డొనేషన్ చేస్తూ ఉంటుంది. మా కార్మికుల సమస్యను సిమెంట్ కంపెనీ స్టీల్ పెయింట్ షాప్ వాళ్ళని నిర్ణయించుకున్నాము. తమ వంతు సహాయంగా కార్మికులకి 50,000 రూపాయలు ఎస్ఆర్ ఏజెన్సీ వారు డొనేషన్ చేశారు. తర్వాత ఎస్సీ ఏజెన్స్ గోపాల్ గారు కూడా మన సంఘానికి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నరేంద్ర గారు కూడా చోరీకి పాల్పడిన ముగ్గురుకు స్థానికులు దేహశుద్ధి చేశారు. మదనపల్లి మండలం చిప్పిలి గ్రామం వద్ద రెడ్డి సంక్షేమ సంఘంలోని పాత సామాగ్రిని మరియు ఇతర వస్తువులు చోరీ చేస్తున్న ముగ్గురిని స్థానికులు గుర్తించి చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. నివా తుఫాను కారణంగా జిల్లాలో 200 నుంచి 300 కోట్ల రూపాయల నష్టం జరిగిందని జిల్లా కలెక్టర్ భరగుప్తా వెల్లడించారు. చిత్తూరులో జిల్లా కలెక్టర్ మీడియా వారితో మాట్లాడారు. నివార్ తుఫాన్ నేపథ్యంలో పునరావాస కేంద్రాలలో తలదాచుకున్న ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం తెలిపిందని, ఆ మేరకు బాధితులకు నగదు పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు స్థానిక తహసీల్దారులు ఆర్థిక సహాయం అందజేస్తారని వెల్లడించారు. నీళ్లు రావడం కానీ దీంట్లో ఖర్చా కానీ పక్కా కానీ నష్టం సంభవించడం జరిగింది. వీటన్నిటిది ఎన్యూమరేషన్ చేయడం జరుగుతోంది. మరణాలు ఎవరికైతే సంభవించిందో వారందరికి కూడా డబ్బులకి వాళ్ళ తహసీల్దార్స్కి ఇవ్వడం జరిగింది. వారు పంపిణీ చేస్తారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాల మేరకు రిలీఫ్ క్యాంప్స్లో ఎవరైతే చేరడం జరిగిందో వారందరికి కూడా వెళ్ళిపోయేటప్పుడు 500 రూపాయలు ఇవ్వమని చెప్పారు. కానీ మనకు జీవో ఒకరోజు డిలేడ్గా రావడం వల్ల చాలామంది ఇల్లుకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇప్పుడు వారికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. 500 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పారు. వీటన్నిటితో పాటు మనకు రిలీఫ్ యాక్టివిటీస్తో పాటు రిస్టరేషన్ యాక్టివిటీస్ అంటే ఈ పంచాయత్ రాజ్కి సంబంధించి దాదాపు 65 కోట్ల దాకా రోడ్స్ నష్టం వాడిందడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున దాదాపు 40 కోట్లు అక్కడ నష్టం వాడిందడం జరిగింది. ఆర్ఎండ్బి తరఫున దాదాపు 110 కోట్ల దాకా నష్టం వాటిల్లడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున 11 కోట్లు, ఎస్సీ ఎలక్ట్రిసిటీ తరఫున అక్కడ ఒక 2-3 కోట్లు, ఇలా వివిధ శాఖల్లో దాదాపు మనకు 250 నుంచి 300 కోట్ల దాకా కేవలం చిత్తూరు జిల్లాకే సంభవించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ కూడా మనకు వ్యవసాయ ఆధారిత బోర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ 2-3 రోజుల్లో చేర్చడం జరుగుతుంది. ఇండ్లకు సంబంధించి ఏదైతే పవర్ సప్లై ఉందో దాదాపు రిస్టోర్ చేయడం చేసేసామని చెప్పారు ఎస్సీ ట్రాన్స్కో వాళ్ళు. దాని గురించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. మనకు ఇంకా టెంపరరీ రిజిస్ట్రేషన్ యాక్టివిటీ వచ్చే వారంలో స్టార్ట్. పురపాలక పరిధిలో ఉన్న 4 ప్రైవేట్ సెల్ ఫోన్ టవర్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగించినట్లు కమిషనర్ లోకేశ్వర్ వర్మ తెలిపారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో సూర్యనగర్ మేలుపట్లలో 2, ఫ్రెండ్స్ కళ్యాణ మండపం వద్ద 1 సెల్ ఫోన్ టవర్లకు విద్యుత్ కనెక్షన్ తొలగించామన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో మొత్తం 15 టవర్లు ఉన్నాయని, వీటిలో 3 ఆధికారిక టవర్లు ఏర్పాటు చేశారని తెలిపారు. వీటి ద్వారా మున్సిపాలిటీకి పన్నులు 20.14 లక్షలు చెల్లించలేదన్నారు. అలాగే మున్సిపాలిటీ అనుమతులు లేకుండా పన్నులు చెల్లించకుండా నిర్మించిన సెల్ ఫోన్ టవర్లకు నోటీసులు జారీ చేశామన్నారు. కానీ స్పందించకపోవడంతో విద్యుత్ కనెక్షన్లు తొలగించామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్రైవేట్ సెల్ ఫోన్ టవర్లకు పట్టణ ట్రాన్స్కో అధికారులు కొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంతో సెల్ ఫోన్ టవర్లకు మున్సిపల్ అనుమతులు లేకపోయినా బాహాటంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ విచారణలో అక్రమ కనెక్షన్లు వెలుగు చూడటంతో సెల్ ఫోన్ టవర్ల విద్యుత్ను తొలగించారు. టవర్ల ఏర్పాట్లలో అవినీతి అక్రమాలు బయటపడ్డాయి. ట్రాన్స్కో అధికారుల కారణంగా లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు.
దీనిపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయమై ట్రాన్స్కో ఏడీని వివరణ కోరగా అనుమతులు తీసుకుని కనెక్షన్లు ఇవ్వాలని దీనిపై విచారణ చేపడతామన్నారు. ఈ నెల డిసెంబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్న ఏపీ అమూల్ ప్రాజెక్టు కార్యక్రమానికి సంబంధించి వివరాలు మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు అమూల్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ ఒక ఎంఓయూ అనేది చేసుకోవడం జరిగింది. సో దాని నేపథ్యంలో ఒక 400 విలేజెస్ అక్రాస్ ద స్టేట్ విదిన్ 3 డిస్ట్రిక్ట్స్, సో ప్రకాశం, చిత్తూరు అండ్ కడపలో సెలెక్ట్ చేయడం జరిగింది. మన చిత్తూరు జిల్లా వరకు వస్తే మదనపల్లి సబ్ డివిజన్లో ఆ 100 విలేజెస్ అనేవి ఉన్నాయి. సో ఈ 100 విలేజెస్లో మనము ఏఎంసీస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఆర్బీకేకి కేంద్రంగా పెట్టుకునేసి మనము ఆర్బీకే పరిధిలో ఒక సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ సొసైటీలో సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, ప్రమోటర్స్, ఇట్లాగా ఒక కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్ మాదిరిగా మనము మిల్క్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఆల్రెడీ ఒక 6-7 డేస్ బ్యాక్ మిల్క్ కలెక్షన్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. సో రేపు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనిని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ పేమెంట్ కూడా వాళ్ళకి ఇవాళ ఎవరైతే ఫస్ట్ పోరర్స్ ఉన్నారో ఈ సొసైటీస్లో వాళ్ళకి పేమెంట్ కూడా ఇవాళ ఆల్రెడీ రీచ్ అవ్వడం జరిగింది. సో రేపు ఈ ప్రోగ్రామ్ లాంచ్ నేపథ్యంలో మనం మొత్తం 10 ప్లేసెస్ అనేవి సెలెక్ట్ చేశాము. సో ముఖ్యమంత్రి గారు మనకి ఎవరైతే ఈ పోరర్స్ ఉన్నారో ఈ 10 ప్లేసెస్లో ఏదో ఒక విలేజ్లోని వాళ్ళు డైరెక్ట్గా పోరర్స్తో ఇంటరాక్ట్ అవుతారు. సో కేవలం పోరర్స్ మాత్రమే కాకుండా మనకి చేయూత ప్రోగ్రాం ద్వారా ఎవరైతే ఈ పాడి పశువులను ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళతో కూడా మన ముఖ్యమంత్రి గారు ఇంటరాక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా మనము మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంకా ఎలా పెంచాలి ఏమిటి అనేది కూడా మనము డిస్కస్ చేసి వాటికి సంబంధించి గ్రామ సభాస్ కానీ క్యాంపెయిన్స్ కానీ అన్నవి ఏర్పాటు చేయడం కూడా మొదలు పెట్టాము. సో అమూల్ సంస్థకు సంబంధించి ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ పర్సంటేజ్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం మన పోరర్స్ దగ్గర కూడా అదే గైడ్లైన్స్కి సంబంధించి రీచ్ అయ్యే విధంగా అంటే సేమ్ స్టాండర్డ్స్ని రీచ్ అయ్యే విధంగా మనము ఫార్మర్స్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతోంది. సో దీనికి మన గ్రామ సచివాలయం వ్యవస్థలో ఎవరైతే ఈ ఏహెచ్ఎస్ ఉంటారో వాళ్ళందరి సహాయంతో మనము పోరర్స్ అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాము. అది మాత్రమే కాకుండా యానిమల్ హెల్త్ కూడా ఎన్హాన్స్ చేసుకోవడానికి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మరియు వెటర్నరీ సర్జన్స్ వీళ్ళందరి సహాయంతో తీసుకునేసి మనము రకరకాల క్యాంపెయిన్స్ అన్నవి రన్ చేసి ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ కూడా ఎన్హాన్స్ చేసి దానికి సబ్సీక్వెంట్గా పోరర్స్కి కూడా ఎక్కువ ఇన్కమ్ వచ్చేలాగా ఈ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా మనం దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాము. సో బిఎంసీయూస్ అనేవి ఆల్రెడీ ఇప్పుడైతే మనం 5 ఐడెంటిఫై చేసాము. బట్ ఈవెన్చువల్లీ మనకి ఎవ్రీ ఆర్బీకేకి ఒక బిఎంసీయూ అనేది ఒక కొత్త ఇన్స్టిట్యూషన్లా కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో బిఎంసీయూస్ ప్రతి చోట ఇన్స్టాల్ చేయడానికి మనం ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కూడా మొదలుపెట్టి ఉన్నాము. సో రేపు లాంచ్ తర్వాత మనకి పోరర్స్ అందరూ మన ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి ఇన్కమ్లో కానీ ఎంత ఇంక్రీజ్ వచ్చింది అనేది కూడా వాళ్ళు కన్వే చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్సలర్ గా రాజారెడ్డి సన్మానించిన రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ మెంబర్ ముత్యంశెట్టి విశ్వనాథం. ఆర్టీసీ కార్గో సరుకుల రవాణాను ఛార్జీలు 50% తగ్గింపు. జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిన పొంగనూరు మున్సిపాలిటీ. భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు మరియు లేబర్ కార్డులు పంపిణీ చేసిన సంఘ సభ్యులు. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.